హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ధర్మము భక్తి వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆలయాల విషయానికి వస్తే మన దేశంలోనే అత్యధిక ఆలయాలు ఉన్నాయి. అలా ఎన్నో ఆలయాలలో అనేక విచిత్ర ఘటనలు జరుగుతుండడం ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. మన దేశం టెక్నాలజీలో ఇంత ముందుకు వెళుతున్నాం, ఈ దైవ రహస్యాల గురించి మాత్రం ఎవరికీ తెలియడం లేదు. అవన్నీ ఒక మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అలాగే నేటి వీడియోలో నేను చెప్పే ఆలయం కూడా అలాంటి ఒక చమత్కారమైనది. మరి ఆ చమత్కారమైన ఆలయం గురించి చెప్పే ముందు ఆ హనుమనాథుని భక్తులు కామెంట్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అది ఒక పవనపుత్రుడైన హనుమనాథుని ఆలయం. అయితే అక్కడి ప్రజలకు కష్టాల్లో ఉన్న తన భక్తులను ఆదుకోవడానికి ఎప్పుడూ ఆ హనుమంతుడు వస్తాడని ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎన్నో ఊర్ల నుంచి ఆ హనుమనాథుని దర్శించుకోవడానికి రైళ్లపై బస్సులపై ప్రయాణం చేసి భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఆ దేవాలయం మధ్యప్రదేశ్లోని షాజపూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఉంది. మధ్యప్రదేశ్లోని భూపాల్ ఇండో రైల్ మార్గానికి మధ్యలో పొలాయ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ పొలాయ్ రైల్వే స్టేషన్కు సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హనుమనాథుని ఆలయం. అయితే ఈ ఆలయాన్ని శ్రీ సిద్ధేశ్వర కేదరాలయం అని పిలుస్తారు. అయితే అది మధ్యలో ఉంది గనుక అటు భూపాల్ నుంచి వచ్చిన భక్తులు, ఇటు ఇండో నుంచి వచ్చే భక్తులు హనుమనాథుని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలల్లో వస్తూ ఉంటారు. అయితే ఏ కష్టం వచ్చినా సరే ఆ ఆలయానికి వెళితే తమ కష్టాలు వెంటనే తీరిపోతాయని చాలామంది నమ్మకం. ఆలయంలో హనుమంతుడితో పాటు గణేశుడు కూడా మనకు దర్శనమిస్తారు. దక్షిణ ముఖంగా ఉండే ఆంజనేయులు విగ్రహం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం పక్క నుంచి ఎప్పుడూ రైలు వెళుతూ ఉంటాయి. అయితే ఎంత స్పీడ్గా వచ్చిన రైలు అయినా సరే ఆ ఆలయం ముందు నుంచి వెళ్లే ముందు మాత్రం చాలా స్లో అయిపోతాయి. దీనికి ఒక కారణం కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం అక్కడ ఒక ప్రమాదమే సంభవించే ఘటన చోటు చేసుకుంది. పక్కపక్కనే ఉన్న 2 రైళ్ళు చాలా స్పీడ్గా వెళుతున్నాయి. అయితే కొంత దూరం వెళ్ళేసరికి ఆ 2 ఒకే ట్రాక్ పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రమాదం సంభవిస్తుందని తెలుస్తుంది, కానీ దాన్ని ఆపే ప్రయత్నం ఎలా చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రమాదం వారి దరిదాపుల్లోనే ఉంది. ఆ ప్రాంతం సరిగ్గా ఆ హనుమనాథుడి ఆలయం ఎదుట ఉన్న ప్రాంతం. ఇక ఏం చెయ్యాలో తెలియక దేవునిపై భారం వేసి 2 ట్రైన్లో వారు ఆ హనుమనాథుణ్ణి గట్టిగా స్మరించుకున్నారు. వెంటనే ఆశ్చర్యకరంగా 2 ట్రైన్లు వాటికవే స్లో అయి ఆగిపోయాయి. ఆ రోజు నుంచి మొదలు ఇప్పటివరకు కూడా ఆ గుడి ముందు వెళ్లే ట్రైన్లు వాటికవే స్లో అయిపోయి వెళ్లడం చేస్తాయి. అయితే ఇది ఎలా జరుగుతుందో చాలామంది ట్రైన్ డ్రైవర్లకు అంతు చిక్కేది కాదు. ఇక అదంతా దైవ మహిమ అని చెబితే నమ్మిన వాళ్ళు కొందరుంటే, మరికొంతమంది ఎన్నో పరిశోధనలు కూడా చేసి తేల్చారు అసలు అలా అవ్వడానికి కారణమేంటో తెలియడం లేదని. అంతటి మహిమ కలది ఆ హనుమనాథుని ఆలయం. అయితే ఈ ఆలయంలో మంగళవారం శనివారం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. సో మీరు కూడా వీలుంటే ఒకసారి వెళ్ళి ఆ వింతలు చేస్తున్న ఆ హనుమనాథుణ్ణి దర్శించిరండి. మరి ఈ ఆలయం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.